ఇప్పుడంటే ఏడికి పోవాలన్నా ముందుగాలనే టికెట్లు బుక్ చేసుకుంటున్నాం కానీ వెనకట గివన్నీ ఎక్కడి బస్సు ఎక్కాలంటే బస్ స్టాండ్కి పోయి బస్ వచ్చేదాకా నిలబడాల్సిందే రైలు ఎక్కాలంటే రైలు ప్లాట్ఫామ్కి వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే ఇప్పుడంటే కరెంటుతో నడిచే ఎక్స్ప్రెస్లు సూపర్ ఫాస్ట్ బండ్లు బుల్లెట్ ట్రైన్లు దిగినాయి గాని వెనకట స్టీమ్ ఇంజన్లు బొగ్గుతో నడిచేది రైళ్లన్నీ ఇప్పుడు గీ వెనకటి రైళ్ళ ముచ్చట ఎందుకు అంటారా ఇగో గీ ముచ్చట కొస్తానికి ఊరేండ్ల కింద గిట్లుండే మన తాన రైళ్లు ఇది ఆవిరితోని నడిచే స్టీమ్ ఇంజన్ బండి ఇది డీజిల్ ఇంజిన్ రైలు ఇవైనాక కరెంట్ తోని నడిచే బండ్లు వచ్చినాయి ఇటు రి అప్పట్లా రైల్వేల లనిచేస్తోళ్లకు గీ బిల్లలే ఉంటుండే డిరెస్ల మీద ఇది అప్పట్లా దక్షిణ మధ్య రైల్వే గుర్తు దేశంలా రైలు బండ్లు ఎప్పుడు చాలైనయి ఎట్లెట్ల మారినై సిగ్నల్ ఎట్ల ఇచ్చేది ఏమేమి ఇస్త్రలు ఆడకం చేసిండ్రు ఇట్లా అన్ని బొమ్మలు ఫోటోలతోని మ్యూజియం చాలు చేసిండ్రు కాచిగూడ రైల్ స్టేషన్ శుక్రవారం హెరిటేజ్ డే నాడు మన దేశ వారసత్వ సంపదను అందరికి చూపిస్తానికి కాచిగూడ రైల్ స్టేషన్ ను నూట ఏడో నిజం రాజు చాల్ చేస్తున్న ఫోటో అటెన్కా అప్పటి ప్రధాని నెహ్రూ సార్ వచ్చినప్పటి ఫోట్ గాంధీ తాత సుత సికింద్రాబాద్ కు వచ్చినప్పటి ఫోట్ అంతేకాదు లో రైల్లేక మునుపు ఏనుగులు గుర్రాల మీద వస్తువులు ఎట్లా మోసుకోవయ్యేదో ఎరుకేసే బొమ్మలు సుతున్నాయి ఇక అటు నిజాం కాలం నుంచి ఇటు మోడీ హయాం దాకా రైల్వే మార్పులు వచ్చినాయి ఎట్లెట్లా డెవలప్ అయింది మొత్తం ఎరకైతున్నట్టు ఈ నెల ఇరవై మూడు తారీఖు దాకా అంటే మంగళారం దాకా టికెట్ లేకుండానే అందరు ఫ్రీగా చూసే భాగ్యం కల్పించిండ్రు రైల్వే ఆఫీసర్లు కాబట్టి శీతం మంది పోతున్నారు బుడ్డోళ్ళను తీసుకొని రెండు రోజులే ఉన్నది కాబట్టి పట్నంలో ఉన్నోళ్ళు పోతే వైరీ మరి